తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి మూడు రోజుల నుండి భీమ్లా నాయక్ని వెంటాడి వేటాడుతున్న వైసీపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందనో లేక పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడికో మతి తప్పింది పేరినానికి మిగతా మంత్రులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏంటంటే తమరు ఏంటో మర్చిపోయి మాట్లాడుతున్నారు అసలు సిగ్గు శరాలు లేకుండా ఒక పనికిమాలను ఎదవలాగా అసలు ఎంత దారుణంగా మాట్లాడంత దారుణంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మూడు రోజుల నుంచి అన్ని మూసు కూర్చున్న వైసీపీ నాయకులు మంత్రులు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ మార్నింగ్ డిబేట్లలో కూడా అన్యాయంగా మాట్లాడుతున్నారు మనం అడుగుతున్నాం అయ్యా వైసీపీ ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి పెన్నాని మీరు ఈ సినిమాని కక్షతో కాదు చక్కగా మేము మంచి కోసం చేస్తున్నాము పేద ప్రజల కోసం అని చెప్పారు కదా పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి టిక్కెట్లు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు అమ్మకుండా చేయాలని అన్నారు కదా అటువంటి అప్పుడు మీరు మిగతా సినిమాల్లో కాకుండా దీనికి ఎందుకు ప్రత్యేకంగా పోలీసులు బందోబస్తు ఎందుకు విఆర్ఓలు ఎంఆర్ఓలు సర్క్యులర్ ఇవ్వడం ఎందుకు థియేటర్ల ఓనర్లని ఎందుకు భయపెడుతున్నారు మీరు నాలుగు షోలకు మించి వేయడానికి లేదు ఎక్కువ ధరలకు అమ్మకూడదు ప్రీమియర్ షోలు వేయకూడదు అని మీరు దగ్గరుండి ఈ యొక్క ఎంఆర్ఓ విఆర్ఓ పోలీసులతో ఎందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకు చేర్ చేస్తున్నారు అని అడిగితే దానికి సమాధానం చెప్పరు చిన్న చిన్న పిల్లల్లాగా అసలు మా మాట పక్కకి వెళ్ళిపోతున్నారు దీనికి తోడు వీళ్ళకి మూడు రోజులు పట్టిందండి వీళ్ళకి నేను ఎందుకు అంటే వీళ్ళకి బ్లాక్లో టికెట్లు అమ్మకూడదని చేయాలని అన్నారు కదా మరి నిన్న పోలీసులు వీఆర్ఓలు ఎంఆర్ఓలు అందరూ చూస్తు చూస్తుండగానే ఆ తక్కువ ధర టికెట్లు వీళ్ళు తీసేసుకుని మొత్తం థియేటర్ల దగ్గర ఓనర్ల దగ్గర థియేటర్ యాజమాన్యు దగ్గర వీళ్ళ బ్లాక్ అమ్ముతున్నారండి వీళ్ళ బ్లాక్ అమ్ముతూ చూడండి వీళ్ళే బ్లాక్ లు అమ్మేది ఎవరో కాదు వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకుండా ఒక ఏదైనా ఒక ఆఫీసర్స్ ని అలాట్ చేసినా బ్లాక్ టికెట్లు అమ్మండి ఆ ఆదాయం తీసుకెళ్లి ప్రభుత్వానికి జమ చేయమని లేకపోతే పేద ప్రజలు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు టిక్కెట్లు పెట్టినా కూడా అవి కూడా ఆ రేట్లకు వాళ్ళకి అందుబాటులో లేకుండా మొత్తం టికెట్లంతా యాజమాన్యం ద్వారా వీలే వీలే పొందేసి బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతున్నారు ఏది పబ్లిక్ గా వీళ్ళందరూ కానీ అక్కడే ఉన్నారు అక్కడే వీఆర్ వాళ్ళు ఎంఆర్ఓ ఎంఆర్ వాళ్ళ వాళ్ళ సాక్షిగా వాళ్ళ ముందే టిక్కెట్లు అమ్ముతున్నారు ఇదేంటి అంటే మాట్లాడరు ఏం యాక్షన్ తీసుకోరు వాళ్ళు వాళ్ళ మార్నింగ్ డిబేట్ లో కూడా ఇదే మాట్లాడుతున్నారు అసలు విషయం చెప్పు ఎందుకు బ్లాక్ లో అమ్ముతున్నారు అంటే మేము అమ్మట్లేని చెప్పట్లా మీరు పట్టుకోవచ్చుగా మీరు ఆపొచ్చు కదా మీరేం పీకుతారు అని మాట్లాడుతున్నారు డిబేట్లో వైసీపీ నాయకులు అరే ప్రభుత్వం మీరు మీరు చేయాల్సిన పని మేం చేయడం ఏంటి ఓ పని చేయండి జన సైనికులకు అప్పచెప్పేయండి మాకు చేత కాదు మేము బ్లాక్ లో టికెట్లు అమ్మకుండా చేయలేము మేము ఎదవలేము చేత కానీ దద్దంలో మేము పరిపాలన చేయలేము కనుక జన సైనికుల మీరే పరిపాలించుకోండి మీరే మీ సినిమాని బ్లాక్ లో టికెట్లు అమ్ముకు చేసుకుని మాకు రైట్ ఇవ్వండి వాళ్ళందరినీ పట్టుకుంటాం కొట్టి మీకు అప్పచెప్తాం అది చేయరు మళ్ళా అక్కడికి వచ్చి మళ్ళా మీరు చట్టాన్ని మీరు చేతులు చేసుకుంటారని మమ్మల్ని అందరి అరెస్ట్ చేసి బొక్కలు వేసేస్తారు అదే మీరు చేసేది ఇంత నిస్సిగ్గుగా సినిమాని సినిమాగా చూడమని మొత్తుకుంటుంటే మీకు అసలు అట్ల పట్టనే లేదు పైగా పేర్నని అంటాడు ఏ రెండు రోజులు ఆగి రావచ్చుగా సటిల్ వచ్చింది రావచ్చుగా మాకు తెలుసయ్యా పేర్నానే నీ నాటకాలు మీ జగన్మోహన్ రెడ్డి నాటకాలు మాకు తెలుసు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ సినిమా పెంచిన రేట్ల టిక్కెట్లు జీవో ఇవ్వరని తెలుసు తెలిసే పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి ముందుకు వచ్చారు ఎందుకంటే నా సినిమా వచ్చి నా సినిమా వచ్చి ఒక నెల రోజులు అయితే గాని వీళ్ళు జీవో ఇవ్వరని తెలిసే మార్చి ఇరవై ఐదు త్రిపుల్ సినిమా ఉంది తర్వాత రాధ వస్తుంది తర్వాత ఆచార్య వస్తుంది తర్వాత సర్కార్ వారి పాట వస్తుంది తెలిసి ఆ సినిమాలకు మేలు చేయాలనే ఫిబ్రవరి ఇరవై ఐదుకి సడన్ గా ముందుకు పెట్టుకున్నాడు ఇమీడియట్ గా ఎందుకంటే మీలాంటి దద్దమ్ములు చేత కానీ అనకూడదు కానీ సన్నాసులు మీరు అసలుకి పరిపాలన చేత కాదు మీకు మా పవన్ కళ్యాణ్ మీద ఖర్చు అని తెలుసు ఆయనకి నా మీద ఖర్చు ఎందుకంటే రిపబ్లిక్ మీటింగ్ అని చెప్పాడు మీరు మీకు నేను శత్రువు నా మీద మీకు ఖర్చు ఉంది నన్ను నా సినిమాను పట్టుకో మిగతా సినిమాలు ఆపకూద్దా కూడా మీరు ఆపట్లేదు అందుకనే మీరు ఎలాగే పబ్లిక్ చేయరు ఎందుకంటే పబ్లిక్ తిడతారు పబ్లిక్లు ఉమ్మేస్తారని మీకు భయం అందుకనే మీరు చేయరనే పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి ఏమైతే జరిగిందని ముందుకు వచ్చి వచ్చాడు కనుకనే మీరు రెండో లాగి రావచ్చుగా సఖలాగి రావచ్చుగా మీరు కవులు చెప్తున్నారు చేతగాని దద్దమ్మలు పరిపాలించడం రాదు ప్రజలకు మేలు చేయడం రాదు ఒక రోడ్ వేయడం చేత కాదు ఒక ఉద్యోగ ఇప్పటిని చేత కాదు కానీ పనికిమాల మాట్లాడ మాట్లాడమండి సొల్లు మాట్లాడమండి పబ్లిక్ ఎంత హీనంగా మాట్లాడతారో అంత హీనంగా మాట్లాడతారు అసలు విషయం పక్కన పెడితే ఏదో మాట్లాడుతుంటారు తర్వాత మీరు తెలుగు మీ అందరూ గమనించండి ఏంటంటే ఈ యొక్క వైసీపీకి తెలుగుదేశం పార్టీ తోడైందండి ఎందుకంటే వీళ్ళకి మూడు రోజుల దాకా వీళ్ళకి పవన్ కళ్యాణ్ సినిమాకి అడ్డుకుంటున్నాము పబ్లిక్ బాగా వ్యతిరేకం వచ్చింది ప్రెస్ లో మీటింగ్ జరుగుతుంది ఆ ఒక రకమైన వ్యతిరేకత వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అందుకనే చంద్రబాబు నాయుడు గారి ద్వారా లోకేష్ ద్వారా రెండు టీట్లు పెట్టించుకుని వాళ్ళని తిడుతూ చూడండి వాళ్ళని తిడుతూ సమావేశాంతా ముగించేస్తాం ప్రెస్ మీట్ ముగించేస్తా తప్పితే అసలు విషయం బయట పెట్టట్లేదు మేము వీళ్ళందరినీ ఎంఆర్ఓ విఆర్ఓ పోలీసులు పెట్టి టికెట్ల బ్లాక్ లో టికెట్ల కొట్టు చేస్తున్నాం దానికోసం చేస్తున్నాం అని మాట్లాకుండా మేము కంట్రోల్ చేస్తున్నాం అనుకుండా ఆ తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ వాళ్ళని చంద్రబాబు నాయుడు లోకేషన్ తిట్టడం అంటే దీని దీని అర్థం ఏంటంటే మీకు ఒక్కటే గుర్తు చెప్తున్నారు తెలుగు ప్రజలరా ఇద్దరు ఒక్కటే ఒకరి కోసం ఒకరు కాపాడుకుంటారు ఒకరికి అవసరం ఒకరికి కావలిస్తే ఒకరు వచ్చి రక్షిస్త మధ్యలో వచ్చి అడ్డుకుని డైవర్ట్ టాపిక్ ని డైవర్ట్ చేస్తారు ఈ సవా ఈ యొక్క వీడియోలో మీకు అది తెలియజేస్తున్నాను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను పవన్ కళ్యాణ్ గారు ఆ మన తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బ్రిడ్జి మీద బ్రహ్మాండ ర్యాలీ చేసి పది లక్షల మంది జనం ర్యాలీ చేసి సక్సెస్ అయ్యేసరికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి తలకాయలు పగిలిపోయి బొర్రలు పోయి ఏం చేయాలో తెలియక ఇద్దరు కలిసి రెండు రోజులు ప్లాన్ చేసుకుని కోడి కత్తి తెచ్చారు మీకు ఇదే ఎగ్జామ్ ఇస్తున్నాను కోడి కత్తి తెచ్చారు ఏమైనా సాధించారా సార్ ఇద్దరు మీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడు అప్పుడు డీజీపీ ఎట్లా మాట్లాడాడు నువ్వు చేసావు నీ తల్లి చేసి నీ చెల్లి చేసిన వాళ్ళు లేదా నువ్వే చేశావు వీళ్ళు అనుకున్నారు కదా అంటే ఏంటి ధవలేశ్వరం బ్యారేజ్ ద్వారా అంత సక్సెస్ ర్యాలీ జరిగింది ఆ ర్యాలీ ప్రజలకు వెళ్ళకూడదు పబ్లిక్ వెళ్ళకూడదని పేపర్లు టీవీలో వీలుకోవాలి ఎందుకు అంటే ఈ యొక్క భీమలా నాయక్ అని చేశాడు భీమలా నాయక్ అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ మనమే ప్రామేయం కాదు సార్ పవన్ కళ్యాణ్ గారి కాదు వాళ్ళకి ఈ ఇష్యూని పక్కకు డైవర్ట్ చేయడానికి వాళ్ళు సృష్టించిన ట్విట్టర్లవి దయచేసి తెలుగు ప్రజల గమనించండి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ రెండు ఒకటే ఒకరి కోసం ఒకరు వచ్చి మధ్య అడ్డుకుని కాపాడుకుంటారు వాళ్ళిద్దరే ఉండాలి మూడోవాడు రాకూడదు ఎటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ రాకూడదనే ఈ యొక్క ట్వీట్లు చేసి టాపిక్ డైవర్ట్ చేశారు ఎవరు ఎన్ని చేసినా భీమల నాయక్ విజయాన్ని ఆపలేరు 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 సినిమా బాక్సులు బద్దలు కొడుతుంది ఎంత రేంజ్ అంత రేంజ్కి వెళ్తుంది అందులో సందేహం లేదు జన పవన్ కళ్యాణ్ అభిమానులారా పండగ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి విజయం ఎందుకంటే ఈ ఎంత పవన్ కళ్యాణ్ చెప్తుంటారు కదా ఎంత ఆపాలన్నా గోడకాసి బాల్ని ఎంత కొట్టాలన్నా తిరిగి అంత రివర్స్ అంతకన్నా స్పీడ్ గా వస్తని ఈ సినిమా కూడా అంత విజయం సాధించింది దాని ఆ విషయంలో మనందరం సంతోషంగా పండగ చేసుకోవాలి గమనించండి ఇటువంటి వ్యక్తుల కోసం మీరు ఎటువంటి ఎటువంటి వీడియోలు పెట్టినా ఎటువంటి పోస్టులు పెట్టినా చూడకండి గమనించకండి అవి తప్పు అని తప్పు అని తెలుసుకోండి భీమలా నాయక్ విజయం సాధించి విజయం విజయం సాధించినందుకు దానికి ప్రోత్సహించిన జనసైనికులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలతో మీ రాఘ రావండి సెలవు తీసుకున్నాను జై జనసేన భారత మాతాకి జై జై హింద్